మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. నంబర్స్ నేమ్, నంబర్స్ మనం చదువుతున్నప్పుడు 200, 300 అని, సో అవి ఎలా, వాటికి నేమ్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. మనము ప్లేస్ వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు, ఆ ప్లేస్లో ఏ నెంబర్ ఏ ప్లేస్లో ఉందో దాని వాల్యూ అంటే ఏంటో కూడా తెలుసు. దాన్ని బట్టి నెంబర్స్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 186 అంటున్నాం, దాన్ని వర్డ్స్లో రాద్దాం, అంటే స్పెల్లింగ్స్లో రాద్దాం, ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ వాటి యొక్క ప్లేస్ వాల్యూస్, 6 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్, 8 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్, 1 ఇన్ హండ్రెడ్స్ ప్లేస్. 100, 8 ఏమో టెన్స్ పొజిషన్, 6 ఏమో వన్స్లో ఉంది. అంటే దీని వాల్యూస్ ఏమవుతాయి, 6 వన్స్ ఆర్ 6, 8 టెన్స్ ఆర్ 80, 100 ఆర్ 100. సో ఇప్పుడు వాటిని రాద్దాం, నంబర్స్ యొక్క నేమ్ రాద్దాం. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ? 100. ఓఎన్ఈ 1 ఏ పొజిషన్లో ఉంది? 1 అనేది హండ్రెడ్స్ పొజిషన్లో ఉంది కాబట్టి హండ్రెడ్ స్పెల్లింగ్ రాస్తున్నాను. HUNDRED 100, 100 ఆఫ్టర్ ANDE అండన్ రాయాలి. 1 అయిన నెంబర్ 100 పొజిషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ 1 యొక్క స్పెల్లింగ్ రాసి దాని యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి, హండ్రెడ్స్, హండ్రెడ్ స్పెల్లింగ్. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 8, 8 పొజిషన్లు ఏంటి, టెన్స్లో ఉంది, అంటే 8 టెన్స్ ఆ 80. EIGHTY 80. నెక్స్ట్ 6, 6 ఏ పొజిషన్లో ఉంది, వన్స్లో ఉంది, 6 వన్స్ ఆర్ 6, 6 వన్స్ ఆర్ 6. ఇది దాని యొక్క నేమ్, 186. అంటే ఆ డిజిట్ని వాటి యొక్క పొజిషన్తో మల్టిప్లై చేస్తూ రాయాలి. 1 అనే నెంబర్ 100 పొజిషన్లో ఉంది, సో 100 అండ్ 8 టెన్స్ పొజిషన్లో ఉంది, 8 × 10 80, 6 × 1 6, 186. ఇంకొక ఎగ్జాంపుల్, 358 వన్స్ టెన్స్ హండ్రెడ్స్. ఫస్ట్ ఏ నెంబర్ ఉంది ఇక్కడ, డిజిట్ ఏంటి, 3. 3 ఎన్ని హండ్రెడ్, ఏ ప్లేస్ వాల్యూ, ఏ ప్లేస్లో ఉంది, హండ్రెడ్స్ పొజిషన్లో ఉంది, అంటే 300. ఫస్ట్ డిజిట్ యొక్క స్పెల్లింగ్ THREE 3, అది ఏ ప్లేస్లో ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 100. HUNDRED 100 అండ్ 100 తర్వాత ANDE అండ్ మస్ట్. 5 ఏ పొజిషన్లో ఉంది, టెన్స్, అంటే 5 × 10 = 50. FIFTY 50, వన్స్ ప్లేస్లో 8 ఉంది, 8 వన్స్ ఆ 8. అంటే లాస్ట్ 2 డిజిట్ని ఎప్పుడైనా, ఇదేంటి, 358. సో ఇప్పుడు 300 అని చదువుతున్నాము, 5 టెన్స్ అని రాయకుండా 5 టెన్స్ 50 అని రాస్తున్నాం. ఎప్పుడైనా ఈ టెన్స్ అండ్ వన్స్ ప్లేస్లో ఉన్న రెండు నెంబర్లని కలిపి చదవాలి, రీడ్ టుగెదర్ దీస్ 2 నంబర్స్, అంటే 58. ఇప్పుడు 358 అని రాయకూడదు, అది రాంగ్, అది టెన్స్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు 300 పొజిషన్లో ఉంది కాబట్టి 300, 5 టెన్స్లో ఉంది కాబట్టి 5 టెన్స్ అని కూడా రాయకూడదు. ఈ లాస్ట్ 2 నెంబర్స్ మనము కలిపి చదవాలి, 50, 5 టెన్స్ 50, 8 వన్స్ 8, 50 + 8 = 58 అని రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 139. ఫస్ట్ హండ్రెడ్స్ పొజిషన్లో నుంచి స్టార్ట్ చేద్దాం. 100, ONE 1, HUNDRED 100, ANDE 9. నేను ఏం చెప్పండి, రెండు నెంబర్స్ని కలిపి రాయాలి, 3 టెన్స్ 30, 9 వన్స్ 9, 39. సో 3 9 39. THIRTY 30, NINE 9. సో 139, ఇది ఈ నెంబర్ యొక్క నేమ్, 139. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్, లాస్ట్ 2 నెంబర్స్ని కలిపి చదివి అలాగే రాయాలి, 39 నాట్ 1039 అని రాయకూడదు, అలాగే 100 3 టెన్స్ 9 వన్స్ అని కూడా రాయకూడదు. నెక్స్ట్, 1s 10s 100s
హండ్రెడ్స్ పొజిషన్లో ఫోర్ ఉంది. సో 400 డిజిట్ అండ్ దాని యొక్క ప్లేస్ సారీ 400 ఆఫ్టర్ అన్ కంపల్సరీ రాయాలి. మరియు 400 మరియు ఈ టూ నంబర్స్ కలిపితే ఏంటి 44 FRTY 40 FOUR 4 444. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్. హండ్రెడ్స్లో 2 అనే నంబర్ ఉంది, టెన్స్లో 0 అండ్ వన్స్ ప్లేస్లో 8 అనే డిజిట్ ఉంది. సో ఈ నంబర్ని ఎలా రాయాలి, ఆ నంబర్ నేమ్ ఏంటి? ఫస్ట్ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, 200. 200 అండ్ సో నేను లాస్ట్ టూ నెంబర్ని కలిపి చదవాలి అని చెప్పాను, కానీ ఇక్కడ 0 ఉంది. 08ని ఎలా చదువుతాము? 0 నేనేమన్నాను, 0 ఏ ప్లేస్లో ఉన్నా దాని యొక్క వాల్యూ 0నే. సో టెన్స్ ఇవి 0 ఉన్నాయి కాబట్టి మనం టెన్స్ ప్లేస్ రాయకూడదు, ఆ ప్లేస్ని లేవ్ చేయాలి. 0 టెన్స్ మీన్స్ 0, 0 ఒక వాల్యూ లేదు కాబట్టి నేను ఆ నేమ్ రాయకున్నా. వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది, 8, అంటే 8 అంటే 208. ఇక్కడ మనకు టెన్స్ రాలేదు, చూడండి ఇక్కడ 44 39 58 అని వచ్చేసింది. ఈ ఎగ్జాంపుల్లో ఓన్లీ 8, ఎందుకంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో 8 ఉంది, టెన్స్ ప్లేస్లో 0 ఉంది. సో 0కి ఆ వాల్యూ ఉండదు కాబట్టి అక్కడ టెన్స్లో టెన్స్ లేవు అని అర్థం, ఆ టెన్స్ ప్లేస్లో ఏ నెంబర్ కూడా లేదు. సో టెన్స్ రాయకుండా ఓన్లీ ఇది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఓన్లీ వన్స్ రాయాలి, అంటే 8 వన్స్ 8. ఇంకొక ఎగ్జాంపుల్ 730 వన్స్ టెన్స్ హండ్రెడ్స్. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, 7. సో 700 HUNDRED అండ్ 730 లేదా 3 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 3 టెన్స్ 30. 0 వన్స్ ప్లేస్లో 0 ఉంది అంటే దాని వాల్యూ 0నే. సో 3030 అని రాస్తే సరిపోతుంది, వన్స్లో మనకు నంబర్ లేదు, 0 ఉంది, 0ని మనం రాయకూడదు. ఇందాక టెన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి దాని వాల్యూ అక్కడ నేమ్ రాయలేదు, ఇక్కడ కూడా వన్స్ ప్లేస్లో 0 ఉంది, 0కు వాల్యూ లేదు కాబట్టి దాని యొక్క నంబర్ మనము వన్స్ అని రాయట్లేదు. టెన్స్ ప్లేస్లో 3 ఉంది, సో 3 టెన్స్ 30 లేదా లాస్ట్ టూ నంబర్స్ కలిపి రాయమని చెప్పాను కదా. సో 3030 అంటే 730 THIRTY. సో 0 వచ్చినప్పుడు మనము కొంచెం ఈ జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఈ టెన్స్ ప్లేస్ నెంబర్ రాయకుండా ఓన్లీ వన్స్, 8 వన్స్ 8 208. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 0 ఉంది, 730. టెన్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 టెన్స్ 30 0 వన్స్ 0 అవుతుంది. సో 3 0 30 730. రైట్ ఇన్ ఫిగర్స్, ఇక్కడ నంబర్స్ నేమ్ ఇచ్చాడు, ఆ నంబర్స్ చదువుతూ వాటి యొక్క నంబర్స్ ఫిగర్స్ రాద్దాం, అది నా న్యూమరికల్లో రాద్దాము. ఫస్ట్ 2 HUNDRED 100 239 ఇది వర్డ్స్లో ఇచ్చాడు, అంటే నేమ్ ఇచ్చాడు స్పెల్లింగ్స్లో. సో మనం నంబర్స్ రాయాలి ఈజీగా. ఫస్ట్ మనం ప్లేస్ వాల్యూస్ రాస్తే ఈజీగా అయిపోతుంది. వన్స్ టెన్స్ హండ్రెడ్స్ చూద్దాం. ఇక్కడ 239లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి మనకి, 200 ఉన్నాయి, అంటే హండ్రెడ్స్ పొజిషన్లో 2 రాసేద్దాం. ఇది ఈజీ, 200 అంటే 100 ప్లేస్లో 2 రాయాలి. నెక్స్ట్ 39 30 అంటే అది టెన్స్ ప్లేస్లో, 3 టెన్స్ ఈజ్ ఈక్వల్ 30, 2 టెన్స్ మీన్స్ 20, అలా 30 మీన్స్ 3 0 30. అంటే ఇప్పుడు ఎన్ని టెన్స్ ఉన్నాయి ఇందులో, 3 టెన్స్ ఉన్నాయని అర్థం. సో టెన్స్ ప్లేస్లో 3. 9 మీన్స్ సింగిల్ నంబర్ అంటే అది వన్స్ పొజిషన్లో ఉంది, సింగిల్ నంబర్, అది ఎప్పుడైనా సింగిల్ వన్స్ ప్లేస్లో ఉన్న నంబర్ ఎప్పుడు కూడా సింగిల్ నంబరే. 9 మీన్స్ అది వన్స్ పొజిషన్, అంటే 239 మీన్స్ 239 ఇది వర్డ్స్లో ఇస్తే ఫిగర్స్లో రాయడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 452
సో దాని యొక్క ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసిద్దాం. 452. 400 అంటే హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో 4 రాసిస్తాం. నెక్స్ట్ 52. 50 మీన్స్ 50 అంటే ఎన్ని టెన్స్ ఉన్నట్టు వన్ సెంటెన్స్? 5 టెన్స్. 50 మీన్స్ 5 టెన్స్. సో టెన్స్ కింద 5 0 1 5 టెన్స్. సో 5 టెన్స్ కాబట్టి టెన్స్ ప్లేస్లో 5 రాసేసాం. నెక్స్ట్ 50 ఆఫ్టర్ 2. 2 సింగిల్ నెంబర్ అంటే అది వన్స్ ప్లేస్లో ఉంటుంది. సింగిల్ డిజిట్ ఆల్వేస్ ఇన్ వన్స్ ప్లేస్. సో 2 అది వన్స్ ప్లేస్లో ఉంటుంది. సో 452 యొక్క ఫిగర్ ఏంటి? 452. ఈ లాస్ట్ నెంబర్ కలిపి చదువుతాం కదా, 52. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 507. సో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 500స్ ఉన్నాయి. సో హండ్రెడ్స్లో 5 రాద్దాం. 500స్ అండ్ 7 సింగిల్ నెంబర్ ఉంది. 7 మీన్స్ సింగిల్ నెంబర్. సో మరి ఇక్కడ టెన్స్ ఉన్నాయా చూడండి. 30 40 5 టెన్స్ ఆర్ 50 6 టెన్స్ ఆర్ 60 అని ఏమీ లేవు. అంటే ఇక్కడ టెన్స్ లేవు. టెన్స్ లేవు అంటే టెన్స్ పొజిషన్లో 0 రాయాలి. 7 అంటే సింగిల్ నెంబర్. సింగిల్ నెంబర్ ఎప్పుడైనా వన్స్ పొజిషన్లో ఉంటుందని నేర్చుకున్నాం. సో 7 వన్స్ పొజిషన్లో రాద్దాం. సో 507 యొక్క ఫిగర్ ఏంటి? 507. ఇందులో టెన్స్ అనే వర్డ్ లేదు. టెన్స్ యొక్క వర్డ్ లేదు కాబట్టి టెన్స్ పొజిషన్లో 0 రాస్తాము. సింగిల్ నెంబర్ ఈన్స్ వన్స్, అది వన్స్ కాలంలో రాస్తాము. సో 507 అంటే 507. నార్మల్గా మనం చేసే ఎగ్జాంపుల్ 507 అనగానే 50 ఇలా రాస్తారు, అది 57 అవుతుంది. వన్స్ టెన్స్ అంటే ఓన్లీ 5 టెన్స్ ఉన్నట్టుగా, కానీ ఇక్కడ మనకు 500స్ ఇచ్చారు అంటే హండ్రెడ్స్ కిందే 5 రాసి టెన్స్ లేదు కాబట్టి 0. వన్స్ 7 మీన్స్ అది వన్స్ ప్లేస్లో 7 అనే నెంబర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 640. వన్స్ టెన్స్ హండ్రెడ్స్. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 600 అంటే హండ్రెడ్స్ ప్లేస్లో 6 అండ్ 40 మీన్స్ 4040. ఎన్ని టెన్స్ ఉన్నాయి? 4 టెన్స్ ఉన్నాయి. 40 అండ్ సింగిల్ డిజిట్ ఇచ్చారా? 42 or 43 అండ్ సింగిల్ డిజిట్ ఇవ్వలేదు అంటే వన్స్ ప్లేస్ లేదు. వన్స్ ప్లేస్ లేదు అంటే ఇక్కడ 0. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 507 అంటే 500స్ ఉన్నాయి అండ్ 7 సింగిల్ డిజిట్. 7 మీన్స్ సింగిల్ డిజిట్ అది వన్స్ ప్లేస్లో ఉంటుంది. వన్స్ ప్లేస్లో 7 రాస్తాం. టెన్స్ లేదు కాబట్టి ఇక్కడ టెన్స్ ప్లేస్లో 0 రాస్తాము. 507 మీన్స్ 507. అలాగే 640. 600స్ ఉన్నాయి, హండ్రెడ్స్ పొజిషన్లో 6 రాసాము. 40 మీన్స్ 4040. ఇక్కడ 40 ఆఫ్టర్ వన్స్ ప్లేస్ మనకు లేదు అంటే 41 42 43 ఆ సింగిల్ డిజిట్స్ ఏమి ఇవ్వలేదు అంటే ఆ సింగిల్ డిజిట్ లేదు అంటే అక్కడ వన్స్ ప్లేస్ లేదు. ఏమి లేదు అంటే మనం ఏం రాస్తాం అక్కడ? 0. 640 మీన్స్ 640. 6 వన్స్ ప్లేస్ లేదు కాబట్టి టెన్స్ ప్లేస్ 4040 ఇక్కడ రాసిన మనకు అదే మీనింగ్ వస్తుంది. సో 640 యొక్క ఫిగర్ రూపంలో ఏంటి? 640. 112. వన్స్ టెన్స్ హండ్రెడ్స్. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి ఇందులో? 100. సో హండ్రెడ్స్ బిలో 100 అండ్ ఏ అండ్ డి అండ్ 112. 12 మీన్స్ 1 to 12. 1 to 12. 1 టెన్స్ 2 వన్స్. సో 112 మీన్స్ 100 ప్లేస్లో 1 రాసాము. టెన్స్ ప్లేస్ 12 మీన్స్ 1 to 12 అంటాము. అంటే ఇది వన్స్ ఇది 2 టెన్స్. టెన్స్ పొజిషన్లో 1, వన్స్ పొజిషన్లో 2. 112. అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే నంబర్స్ని స్మాలెస్ట్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్కి అరేంజ్ చేయడం. ఓకే, అది ఇన్ ద నంబర్స్ వన్ స్మాలర్ టు బిగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అరేంజ్ చేయడం. ఆల్రెడీ మనం ఇవి 2 డిజిట్స్ నెంబర్స్లో నేర్చుకున్నాము. ఈరోజు 3 డిజిట్ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో ఎలా అరేంజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ 4 నంబర్స్ ఉన్నాయి. 423, 357, 524, 124. ఈ 4 నంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? సింగిల్ డిజిట్ అయితే మనం ఈజీగా చెప్పొచ్చు, కనుక 3 డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి. సో 3 డిజిట్స్ నెంబర్స్ ఉన్నా 2 డిజిట్స్ నెంబర్స్ ఉన్నా మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్ డిజిట్ని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది.
స్టార్టింగ్ డిజిట్ అన్నింటిలో చూద్దాం, మండలం చేసుకుందాం. 4, 3, 5, 1. సో ఈ స్టార్టింగ్ డిజిట్స్లో ఏది స్మాలెస్ట్ నెంబరో ఆ నెంబర్ మొత్తం కూడా అదే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. చూడండి ఇప్పుడు 4, 3, 5, 1. నేను ఫింగర్స్ ఓపెన్ చేస్తాను. 4 ఫింగర్స్, ఇక్కడ 3 ఫింగర్స్, 5 ఫింగర్స్ అండ్ 1 ఫింగర్. ఎక్కడ ఏ ఫింగర్స్ తక్కువగా ఉన్నాయి మనకి? 1 అంటే ఫింగర్ తక్కువగా ఉన్నాయి. అంటే ఈ టోటల్ నెంబర్ ఈ ఉన్న 4 నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో నేను ఈ నెంబర్ క్రాస్ అవుట్ స్ట్రైక్ వచ్చేసి 124. ఇది స్మాలెస్ట్ నెంబర్ ఉన్న 4 నెంబర్స్లలో. నెక్స్ట్ 4, 3, 5. ఈ డిజిట్స్లలో అండర్లైన్ డిజిట్స్లో ఏది స్మాలెస్ట్ నెంబర్? 4 అంటే స్మాలా. ఈ 4, 3, 5లలో స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ 4 ఫింగర్స్, 3 ఫింగర్స్, 5 ఫింగర్స్. సో 3 అంటే 3 ఫింగర్స్ తక్కువగా ఉన్నాయి. అంటే ఇది స్మాలెస్ట్ నెంబర్, 357. సో రిమైనింగ్ 423 అండ్ 524లో స్మాలెస్ట్ నెంబర్. 4 అండ్ 5లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 4. సో 423 స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో లాస్ట్ మన మిగిలిన నెంబర్ ఏంటి? 524. అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి మనం అరేంజ్ చేస్తాం. 124, 357, 423, 524. దీని యొక్క అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం, స్మాల్ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అరేంజ్ చేయడం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 234, 295, 286, 215. అన్నీ కూడా 200తోనే స్టార్ట్ అయ్యాయి. 2, 2, 2, 2. సో ఇందాక నేను ఏం చెప్పాను, స్టార్టింగ్ నెంబర్ ఒకటి కంపేర్ చేసుకుంటే మనకు స్మాలెస్ట్ నెంబర్ సరి తెలుస్తుంది అన్నాము. కానీ ఇక్కడ అన్నీ కూడా స్టార్టింగ్ నెంబర్ 2, 2, 2 ఉన్నాయి. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? సెకండ్ డిజిట్ స్టార్టింగ్లో 2, 2 ఉంది కాబట్టి సెకండ్ డిజిట్కి అండర్లైన్ చేద్దాం. అంటే సెకండ్ డిజిట్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ డిజిట్ని వదిలేద్దాం. సెకండ్ డిజిట్లో ఏ నెంబర్ స్మాలెస్ట్ నెంబరో ఆ నెంబర్ అవుతుందో ఆ నెంబర్ మొత్తం స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇలా ఫింగర్స్ యూజ్ చేసుకోకుండా మనం కౌంటింగ్ చేసేటప్పుడు ఏ నెంబర్ ఫస్ట్ వస్తుంది అది స్మాలెస్ట్ నెంబర్ అని కూడా లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 3, 9, 8, 1. ఈ అండర్లైన్ నెంబర్స్లో ఏ నెంబర్ మనం కౌంటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ వస్తుంది? 1, 2, 3, 4 అలా సీరియల్ నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్దాం. 1, ఫస్ట్ 1 అంటుంది. 1 అనే నెంబర్ ఉందా? సో ఇక్కడ ఉంది కాబట్టి ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, 215. సో 1 ఆఫ్టర్ 2, 2 అనే అండర్లైన్ నెంబర్లో ఉందా? లేదు. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది. అంటే ఇది సెకండ్ స్మాలెస్ట్ నెంబర్. 3 వరకు చదివేసాము. నెక్స్ట్ నెంబర్ 4 లేదు. 5, 6, 7, 8 వస్తుంది. సో 8 వచ్చినటువంటి ఈ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ 8 ఆఫ్టర్ 9 వస్తుంది. మిగిలింది కూడా మనకు అదే నెంబర్ కాబట్టి అదే ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇలా ఫస్ట్ డిజిట్స్ అన్నీ సేమ్ ఉన్నప్పటికీ సెకండ్ డిజిట్ని కంపేర్ చేస్తూ స్మాలెస్ట్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్కి మనం అలా బిగ్గెస్ట్ నెంబర్కి అరేంజ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్, 332, 581, 326, 469. ఇప్పుడు ఈ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మనం స్టార్టింగ్ డిజిట్స్ ఇక్కడ సేమ్ లేవు, సో అండర్లైన్ చేద్దాం. 3, 5, 3, 4 ఈ రెండు మాత్రం మనకు సేమ్ నెంబర్తో స్టార్ట్ అయ్యాయి. 3, 5, 4లో స్మాలెస్ట్ నెంబర్ ఏ నెంబర్ మనకు ఫస్ట్ వస్తుంది? 1, 2, 3. అంటే 3 అనే నెంబర్ స్టార్టింగ్ కాబట్టి ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. కానీ 3తో స్టార్ట్ అయ్యేవి రెండు నెంబర్లు ఉన్నాయి, 332, 326. సో ఈ అన్నింటిలో ఈ మూడింటిలో ఈ 4 నెంబర్స్లో ఈ రెండు స్మాలెస్ట్ నెంబర్ అని తెలుస్తుంది. కానీ ఈ రెండింటిలో మళ్ళీ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? సో ఈ రెండింటిలో కూడా స్టార్టింగ్ డిజిట్ 3తోనే స్టార్ట్ అయింది కాబట్టి మనము సెకండ్ డిజిట్కి వెళ్దాం. ఇక్కడ సెకండ్ డిజిట్ ఏముంది? 3 ఉంది. ఇక్కడ సెకండ్ డిజిట్ ఏముంది? 2 ఉంది. 3 అండ్ 2లలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 3 అండ్ 2. లేదా మన నెంబర్స్ కౌంట్ రీడ్ చేసేటప్పుడు ఏ నెంబర్స్ ఫస్ట్ వస్తుంది? 1, 2, 3. 2 తర్వాతే 3 వస్తుంది కాబట్టి ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, 326. సో రిమైనింగ్ మళ్ళీ 3, 5, 4లలో 3 ఫస్ట్ కాబట్టి నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ 332. నెక్స్ట్ 4, 5, 4, 5లో 4 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. 1, 2, 3, 4. 4 అనే నెంబర్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇది స్మాలెస్ట్ నెంబర్, 469. రిమైనింగ్ నెంబర్ 581. ఇది 3 డిజిట్స్ నెంబర్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసే విధానం.
కట్ సార్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.